ప్రమాణం చేసిన 11 మంది మంత్రులకు పోర్టు పోలియో కేటాయించారు. ఉత్తమ్ కుమార్ కు హోంశాఖ అప్పగించారు. కోమటిరెడ్డికి మున్సిపల్ శాఖ, శ్రీధర్బాబుకు ఆర్థిక శాఖ, పొంగులేటికి నీటి పారుదల శాఖ అప్పగించారు. ఇక మహిళా మంత్రి కొండా సురేఖకు మహిళా శిశు సంక్షేమ శాఖ అప్పగించారు. భట్టికి రెవెన్యూతో పాటు డిప్యూటీ సీఎం ఇచ్చారు. దామోదర రాజనరసింహకు హెల్త్ శాఖ, జూపల్లికి పౌర సరఫరాల శాఖ, సీతక్కకు గిరిజన సంక్షేమ శాఖ, తుమ్మలకు రోడ్లు భవనాల శాఖను అప్పగించారు. పొన్నం ప్రభాకర్ కు బీసీ వెల్ఫేర్ శాఖను అప్పగించారు. ప్రమాణం చేసిన 11 మంది మంత్రులకు పోర్టు పోలియో కేటాయించారు. ఉత్తమ్ కుమార్ కు హోంశాఖ అప్పగించారు. కోమటిరెడ్డికి మున్సిపల్ శాఖ, శ్రీధర్బాబుకు ఆర్థిక శాఖ, పొంగులేటికి నీటి పారుదల శాఖ అప్పగించారు. ఇక మహిళా మంత్రి కొండా సురేఖకు మహిళా శిశు సంక్షేమ శాఖ అప్పగించారు. భట్టికి రెవెన్యూతో పాటు డిప్యూటీ సీఎం ఇచ్చారు. దామోదర రాజనరసింహకు హెల్త్ శాఖ, జూపల్లికి పౌర సరఫరాల శాఖ, సీతక్కకు గిరిజన సంక్షేమ శాఖ, తుమ్మలకు రోడ్లు భవనాల శాఖను అప్పగించారు. పొన్నం ప్రభాకర్ కు బీసీ వెల్ఫేర్ శాఖను అప్పగించారు. మరిన్ని వివరాలు శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి. శాఖలు కేటాయిస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాన్వాయ్ మరి కాసేపట్లో రాబోతుంది. అయితే తెలంగాణ మొత్తం మంత్రులకు ఇప్పుడు ఎవరైతే ప్రమాణ స్వీకారం చేశారో వాళ్లకు శాఖలు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. హోంమంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డికి హోంశాఖ కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. గతంలో 2009-2014 వరకు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గృహ నిర్మాణ శాఖ మంత్రిగా చేశారు. దాంతోపాటు ఒక 2 శాఖలు చేసినటువంటి అనుభవం కూడా ఉంది. అతనే కొమటిరెడ్డి వెంకటరెడ్డి మున్సిపల్ శాఖ మంత్రిగా ఆయనకు మున్సిపల్ శాఖ కట్టబెట్టారు. చాలా కీలకమైనటువంటి శాఖ ఇది మున్సిపల్ శాఖ కూడా. గతంలో కూడా కొమటిరెడ్డి వెంకటరెడ్డికి మంత్రి చేసినటువంటి అనుభవం అయితే ఉంది. ఇక దాని తర్వాత శ్రీధర్బాబు ఇంతకుముందు 2009-2014 శ్రీధర్బాబు పౌర సరఫరాల శాఖ కూడా చేస్తున్నారు. సో ఆయనకు ఈసారి ఆర్థిక శాఖ కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇక దీంతోపాటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినటువంటి శ్రీనివాస్ రెడ్డికి నీటిపారుదల శాఖ కేటాయిస్తూ నిర్ణయం జరిగింది. ఇక కొండా సురేఖ గతంలో కూడా మంత్రిగా చేశారు, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా. ఇప్పుడు కూడా మహిళా శిశు సంక్షేమ శాఖను కేటాయించారు. ఇక బట్టి విక్రమార్క గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో డిప్యూటీ స్పీకర్గా ఉండే, ఈసారి డిప్యూటీ సీఎం పదవి వచ్చింది. అట్లనే రెవెన్యూ శాఖ కేటాయించారు. రెవెన్యూ శాఖ చాలా కీలకమైంది. సో ఈ శాఖ మీద ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉంటాయి, ప్రభుత్వంలో సెకండ్ అన్నట్టుగా ఉంటాయి. సో బట్టికి రెవెన్యూ శాఖ కేటాయించారు. ఇక దామోదర రాజనరసింహ గతంలో ఆయనకు మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉంది. విద్యాశాఖ మంత్రిగా కూడా పనిచేశారు దామోదర రాజనరసింహ. డిప్యూటీ సీఎంగా కూడా ఉన్నారు గత కాంగ్రెస్ గవర్నమెంట్లో. సో ఈసారి వైద్య శాఖ కేటాయిస్తూ, మెడికల్ అండ్ హెల్త్ వైద్య శాఖ కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇక మరోవైపు జూపల్లి కృష్ణారావుకు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఆయన దేవాదాయ శాఖ మంత్రి చేశారు, పౌర సరఫరాల శాఖ మంత్రిగా కూడా చేశారు. ఇప్పుడు కూడా ఆయనకు పౌర సరఫరాల శాఖ మంత్రి కేటాయించారు. ఇక సీతక్క మొదటిసారి మంత్రి అవుతున్నారు. సీతక్క గిరిజన సంక్షేమం కేటాయించారు. ఆదివాసి మహిళగా ఉన్నారు. సో ములుగు నియోజకవర్గం నుంచి సీతక్క గెలుపొందారు. సీతక్క తెలిసినటువంటి విషయం రాష్ట్ర వ్యాప్తంగా తెలిసినటువంటి వ్యక్తి సీతక్క. సో సీతక్కకు సోషల్ మీడియాలో అసలు ఓ మంత్రి కేటాయిస్తారని అనుకున్నారు. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి అప్పుడు 2004 సబితా ఇంద్రారెడ్డికి హోంశాఖ కేటాయించారు. ఈసారి కూడా హోంశాఖ కేటాయిస్తారని ఒక చర్చ జరిగిండే, సోషల్ మీడియాలో ప్రచారం జరిగిండే. సో కానీ ఆమెకు గిరిజన సంక్షేమాన్ని కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇక తుమ్మల యాసరాకు రోడ్ల భవనాల శాఖ, గతంలో కూడా రోడ్ల భవనాల శాఖగా ఆయన నిర్వహించారు బీఆర్ఎస్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు. సో మరోసారి ఆయనకు రోడ్ల భవనాల శాఖ కేటాయించారు. ఇక బీసీ వెల్ఫేర్కు సంబంధించి పొన్నం ప్రభాకర్ కు, కరీంనగర్ జిల్లాకు చెందినటువంటి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ నుంచి గెలుపొందారు. సో గతంలో కూడా బీసీ వెల్ఫేరు అదే కరీంనగర్ జిల్లా ఉన్నటువంటి గంగుల కమలాకర్ కుండా ఇప్పుడు పొన్నం ప్రభాకర్కి ఇచ్చారు. సో 11 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. వాళ్లకు శాఖలు కేటాయిస్తూ నిర్ణయం జరిగింది. మళ్ళీ 5 గంటలకు కేబినెట్ సమావేశం ఉంటుంది కాబట్టి ముందుగానే వాళ్ళ శాఖలు కేటాయించాలి కాబట్టి వాళ్ళ శాఖలకు సంబంధించినటువంటి ఆదేశాలు వచ్చాయి. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 5 గంటలకు వాళ్ళతోటి సమావేశం కాబోతున్నారు. మంత్రులతోటి మంత్రులంతా కూడా ఈ సమావేశానికి అటెండ్ కాబోతున్నారు. ప్రజెంట్ తాజ్ కృష్ణాలో ఉన్నారు, అక్కడి నుంచి ఇక్కడికి వస్తారు. ఇక సీఎం కూడా మరి కాసేపట్లో రాబోతున్నారు సెక్రటేరియట్ కు. సో మరి కాసేపట్లో రాబోతున్న సీఎంకు స్వాగతం
పలికేందుకు ఏర్పాట్లు అయితే చేశారు. జీఏడి అధికారులు, ప్రోటోకాల్ అధికారులు, అట్లనే సిఎస్ శాంతి కుమారి, తర్వాత ఇప్పటికే సీఎంఓ సెక్రటరీగా శేషాద్రిని నియమించారు. ఆయన కూడా ఎదురు చూస్తున్నారు ముఖ్యమంత్రి కోసం, అట్లనే ఇతర అధికారులందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. సో మరి కాసేపట్లో రాబోతున్నారు. వేద పండితులతోటి ఆయనకు స్వాగతం పలికేందుకు వేద పండితులు కూడా రెడీగా ఉన్నారు. మరోవైపు బ్యాండ్ కూడా ఏర్పాటు చేశారు. మొదటిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత సెక్రటరేట్కి వస్తున్నారు కాబట్టి ఘన స్వాగతం పలికేందుకు ఉద్యోగులందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. సో వాళ్ళందరూ కూడా ఇక్కడ ముఖ్యమంత్రి కోసం చూస్తున్నారు అన్నమాట. సో వాస్తవానికి 3 గంటలకే రావాలి. కొంత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి జాతీయ నాయకత్వం అంతా కూడా తాజకృష్ణలో భేటీ కావడం, తర్వాత వాళ్ళందరినీ సెండ్ ఆఫ్ చేసి సోనియా గాంధీని, రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీని, తర్వాత మల్లికార్జున ఖర్గే, తర్వాత కర్ణాటక సీఎం కూడా వచ్చారు. ఆయన మిగతా కొంతమంది ఏఐసిసి ప్రతినిధులు కావచ్చు, తర్వాత రాష్ట్ర వారాల ఇన్ఛార్జ్తో కూడా సీఎం భేటీ అయ్యాడు మాణిక్ థాక్రే తోటి. సో అవంతా కూడా ఆ సమావేశాలు అయిపోయిన తర్వాత డైరెక్ట్గా ఇక్కడికి సెక్రటరేట్ రాబోతున్నారు. సెక్రటరేట్లో స్వాగతం పలికిన తర్వాత ఆ ప్రాసెస్ అంతా కూడా పూర్తవుతుంది. ఇప్పుడు చాంబర్, ఇందాక బులెటిన్లో మనం చెప్పుకున్నాం, ఆ చాంబర్కి వెళ్తారు. చాంబర్లో ముఖ్యమంత్రిగా ఛార్జ్ తీసుకుంటారు, తర్వాత సిఎస్ ఇతర అధికారులతో సమావేశం అవుతారు. జీఏడి అధికారులు కావచ్చు, సిఎస్ కావచ్చు, ఇతర అందుబాటులో ఉన్నటువంటి ఐఏఎస్లు, సెక్రటరేట్లు ఉన్నటువంటి ఐఏఎస్లు అందరితో, ఆ శాఖలకు సంబంధించి వాళ్ళందరితో సమావేశం అవుతారు. తర్వాత ఇక ట్రాన్స్ఫర్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు మంత్రులకు ఎట్లయితే శాఖలు కేటాయించారో, సో ఇప్పుడు ఉన్నటువంటి పాత ఐఏఎస్ అధికారులు, సెక్రటరీలు ఉంటారు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, సెక్రటరీలు, వాళ్ళకు కూడా ట్రాన్స్ఫర్స్ ఉంటాయి. త్వరలోనే ఇవాళ రేపు ఆ జీవో కూడా వస్తుంది. తర్వాత మిగతా సీఎంఓ సెక్రటరీస్, చాలా కీలకమైనటువంటి ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి పేజీలో ఉండేటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీస్ ఉంటారు, వాళ్ళకు సంబంధించినటువంటి జీవోలు కూడా మరి కాసేపట్లో వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మొత్తంగా రేవంత్ రెడ్డికి ఒక టీం, ఎందుకంటే మేనిఫెస్టోలో చాలా అంశాలు పొందుపరిచారు, 6 గ్యారంటీలు ఉన్నాయి, వాటి మీద కూడా క్యాబినెట్లో చర్చించాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా మేనిఫెస్టోలో అంశాలు, ప్రభుత్వము అంటే బీఆర్ఎస్కు వ్యతిరేకంగా ప్రజలు ఉండి టీఆర్ఎస్కు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారంటే ఈ హామీలన్నీ కూడా మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి హామీలన్నీ కూడా అమలు చేయాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ మీద ఉంది కాబట్టి, సో కాబట్టి చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి మొదటిసారిగా కేబినెట్ సమావేశం జరుగుతుంది కాబట్టి 6 గ్యారంటీలకు సంబంధించి కేబినెట్లో చర్చించి ఒక నిర్ణయం, ఒక ప్రకటన కూడా చేసేటువంటి అవకాశం ఉంది. సో కేబినెట్ సమావేశం దాదాపు గంట గంటన్నర జరిగేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఇది ప్రస్తుతానికి సెక్రటరేట్ లో ఉన్నటువంటి తాజా అప్డేట్స్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మరి కాసేపట్లో రాబోతున్నారు.